కృష్ణా జిల్లా నందిగామ గాంధీ బొమ్మ సెంటర్ లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎలగాల నూకానమ్మ అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి మీడియాతో మాట్లాడారు. అనంతరం చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెంటనే ప్రభుత్వం పొదాలి, ఇసుక క్వారీలను ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలి. నూతన ఇసుక విధానం వల్ల, ఇసుక కృత్రిమ కొరత వల్ల 30 లక్షల కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఈ రోడ్డును పడడం వల్ల అనేక మంది భవన నిర్మాణ కార్మికులు వస్తులుంటున్నారు. వస్తులుండటమే కాకుండా తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటూ ఈ రోజున ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక కష్టాలు ఎక్కువైపోయాయి. గత 6 నెలల నుంచి కూడా ఇదే విధానం. ఈ విధానం వల్ల ఈ కుటుంబాల వాళ్ళ అందరూ కూడా, ఈ భవన నిర్మాణ కార్మికులంతా కూడా వస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే నూతన ఇసుక విధానం వల్ల పేద ప్రజలకు, కార్మికులకు ఎటువంటి లాభం లేదు. మరియు మీరు పనులు లేక కొంతమంది దగ్గర, యజమానుల దగ్గర బయానా రూపంలో కొంత అడ్వాన్స్ అమౌంట్ తీసుకొని దాన్ని కృత్రిమ ఇసుక విధానం వల్ల తిరిగి కట్టలేక, ఆ యజమానులతో ఒత్తిడిని ఎదుర్కోలేక చాలామంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ ఆత్మహత్యలు కూడా ఈ బయానా తిరిగి కట్టలేక ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది అయితే దేవాలయాలలో మరియు ఉచిత భోజనశాలలో భోజనం తిని వారి కుటుంబాలను గడుపుకుంటున్నారు, వారు కడుపు నింపుకుంటున్నారు. కొంతమందికి ఆ అన్నం కూడా దొరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యల మొత్తానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మరియు నూతన కృత్రిమ ఇసుక విధానానికి కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులే. ప్రభుత్వ అధికారులు ఇకనైనా కనువింపు కలిగించాల్సిన అవసరం ఉంది. ఖనిజ అభివృద్ధి శాఖ మరియు గనుల శాఖ వీరందరూ కూడా వెంటనే స్పందించి ఈ నూతన ఇసుక విధానాన్ని లేకుండా చేయాలి. అలాగే ఇసుక అనేది సహజ వనరు, ప్రకృతి ప్రసాదించినటువంటి వరం. కాబట్టి పేద ప్రజలకు, కార్మికులకు వెంటనే అందుబాటులో ఉంచాలి. ఈ ఆత్మహత్యల మొత్తానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇదే నా రాజ్యం, ఇదే నా సమగ్రతను, ప్రజల సమగ్రతను కాపాడడం. అంటే ఒక టన్ను ఇసుకొచ్చేసి 100 రూపాయలకి ఇచ్చి, ఈ వెంటనే 100 రూపాయలకి ఇచ్చి ఈ కార్మికులను, పేద ప్రజలను ఆదుకోవాలి. ఒక నాయకుడు చెప్తాడు, ఈ వరదల వల్లే మాత్రమే ఇసుక కొరత ఉంది, లేకపోతే ఇసుక కొరత లేదు అని చెప్తాడు. 5 నెలల నుంచి వరదలు వస్తున్నాయా? సరే, వరదలు వస్తే ఇసుక రాకపోతే ఈ భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వం గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడరు. కానీ నూతన విధానం ఏంటి? టన్ను వచ్చేసి 375 రూపాయలు ఎవరు ప్రవేశపెట్టారు? ట్రాక్టర్ చేసి 1875 రూపాయలు ఎవరు ప్రవేశపెట్టారు? మొత్తం రవాణా ఖర్చుతో కలిసి 2500 రూపాయలు ఇసుక ఖర్చు ఎలా అవుతుంది నూతన విధానం వల్లేగా? కాబట్టి మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఇసుకను వెంటనే 100 రూపాయలకి, టన్ను వచ్చేసి 100 రూపాయలకి వదిలి ఈ కార్మికుల కుటుంబాలను మొత్తాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ రోజున సుమారుగా 20 మంది దాకా, మనకి తెలియక 20 మంది కార్మికుల దాకా ఈ ఇసుక కొరత వలన కుటుంబాలు గడవక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పెంబర్లలో, గుంటూరు జిల్లా పెంబర్లలో చనిపోయినటువంటి వెంకటేశ్వరరావు, మరియు గుంటూరు జిల్లాలోనే ఒక వెంకట్రావు అనే అతను, తర్వాత బలన్ ఫ్యాన్ కులేసుకొని చనిపోయాడు వెంకట్రావు, బలన్ మరణానికి పాల్పడ్డటువంటి బ్రహ్మాజీ, మరియు ట్రాక్టర్ల మీద నుంచి ఇసుక లేకపోవడం వల్ల ట్రాక్టర్ మీద నుంచి తీసేస్తే రవి అనే అతను నిన్నగాక ముందు చనిపోయారు. ఈ కుటుంబాలు మొత్తానికి కూడా ప్రభుత్వం ఒక కుటుంబానికి వచ్చేసి 25,000 రూపాయల ఆర్థిక సహాయం కార్మికులకు అందజేయాలి. మరియు 5 నెలల నుంచి పనులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి కార్మికులకు నెలకి 10,000 రూపాయల లెక్క